బ్రూసెల్లోసిన్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రైతులు సహకరించాలని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ జేడీ వెంకటయ్య తెలిపారు. సోమవారం నర్సాపూర్లోని పశు వైద్యశాలను ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులు మరింత అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో 4 మాసాల నుండి 8 మాసాల వయసు ఉన్న దూడలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ వ్యాక్సిన్ వల్ల దూడలకు జీవితాంత కాలం వ్యాధి నిరోధక శక్తిని పొందుతుందన్నారు. ఈ వ్యాధి అంటువ్యాధి అని గొర్రెలు, మేకలు, గుర్రాలు, కుక్కలు, జింకలు, బైసాన్ సహా అడవి జంతువులు సైతం సోకే ప్రమాదముందన్నారు. ఈ వ్యాధి వల్ల పాడి పరిశ్రమకు, మాంస పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అందువల్ల రైతులు 4 మాసాల నుండి 8 మాసాల వయసు ఉన్న పశువులకు వేయించుకోవాలని అన్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభమైందని సెప్టెంబర్ 17 వరకు కొనసాగుతుందన్నారు. గ్రామాలకు వచ్చే తమ సిబ్బందికి రైతులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏడి జనార్దన్ రావు, విఏ శ్రావణి తదితరులు ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో మరియు పశ్చిమోత్తర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం జరుగుతున్నది. మన జిల్లాలో మొత్తం 11,052 లేగదూడలు, ఆడ లేగదూడలు ఉన్నాయి. వీటన్నిటికీ ఉచితంగా టీకాలు ఇవ్వడం జరుగుతున్నది. ఇది జీవితాంతము, ఒకసారి ఈ టీకా ఇచ్చినట్లయితే జీవితాంతము రోగ నిరోధక శక్తి ఉంటున్నది. ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు గర్భస్రావము, సంతానోత్పత్తి, పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. కావున ఈ అవకాశాన్ని పాడి రైతులందరూ సిబ్బంది వచ్చినప్పుడు సహకరించి టీకాలు చేసుకోవాలని కోరుతున్నాను.